నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ న్యాయాలయాల యాక్ట్ అసలు ఏంటి భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దీని గురించి తెలుసుకుందాం గ్రామ న్యాయాలయాల యాక్టు రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండో తారీఖు నాడు భారత ప్రభుత్వం ఆ రోజుల్లో ఇది ప్రవేశపెట్టింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మూడు కాన్సెప్ట్లు ఒకటి ఏంటంటే న్యాయం తొందరగా కేసులన్నీ డిస్పోజల్ చేయడానికి రెండోది చ అతి తక్కువ డబ్బుతో కేసులు డిస్పోజ్ చేయడానికి మూడు జిల్లా కోర్టులోనున్న లేకపోతే దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులోని సివిలు క్రిమినళ్ళు కేసులన్నీ కుప్పలు కుప్పలుగా కూరుకుపోతున్నాయి వాటిని బరువు తగ్గించడానికి గ్రామ న్యాయాలయాల యాక్ట్ అసలు ఏంటి అంటే ఏంటి ముఖ్య ఉద్దేశం మీ విలేజ్లోని గ్రామ పంచాయతీ ఉంటుంది గ్రామ పంచాయతీకే జడ్జి గారు వస్తారు వచ్చి ఏడేళ్ళు అంతకంటే తక్కువ అఫెన్సెస్లో శిక్ష వేయబడుతున్న క్రిమినల్ కేసులు అదేవిధంగా సివిల్ కేసులు అంటే మీరు కోర్టు ఫీజు కట్టి అడ్వకేట్ని పెట్టుకుని విలేజ్ నుంచి జిల్లా కోర్టులకి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా వెయిట్ చేసి రావడము అక్కడ అడ్వకేట్ని కలవడము సంవత్సరాల సంవత్సరాలు తిరగడం ఈ వీటన్నిటిని తగ్గించటానికే ఈ చట్టం ప్రవేశపెట్టింది ఆ రాజు రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున ఇంప్లిమెంట్ చేసిన ఈ గ్రామ వి న్యాయాలయాల యాక్ట్ కాన్సెప్ట్ మాత్రం టెరిఫిక్ ఉంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మొత్తం దేశంలోని ఐదు వేల కోర్టులు పెట్టాలని ఐదు వేలు కోర్టు స్టార్ట్ చేయాలని వాళ్ళ ఐడియా కానీ అనుకున్నట్టుగా అయిందా ఈరోజు దాకా కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామ న్యాయాలయాలు స్టార్ట్ చేశాయి మిగతా ఎందుకు చేయలేదు రీసెంట్గా సుప్రీంకోర్టులో ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంట్రస్టేషన్ ఫైల్ చేసి ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నోటీసు కూడా ఇచ్చి సత్తరం ఇమీడియట్గా ఇది ఎస్టాబ్లిష్ చేయండి అనే డైరెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ జడ్జిలు ఎవరు ఈ గ్రామ పంచాయతీలోని పెద్దలు కాదు ఎవరో అన్పటిగాళ్ళు కాదు చదువులేని వాళ్ళు కాదు ఈ జడ్జిల నియామకం కూడా రాష్ట్ర హైకోర్టు పరిధిలోనే జరుగుతుంది తప్పప్పులు జరిగితే శిక్షించడం జడ్జెస్ని అది కాక సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనేసి వాటిని చూడడము పరీక్షించడము తర్వాత ఎప్పటికప్పుడు నివేదికలను తీసుకోవడం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశారు ఈ ఏడు నుంచి జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో ఈ కోర్టులు నియమించడానికి మేము ప్రయత్నాలు చేస్తాం తగిన డబ్బులు రిలీజ్ చేస్తాం ఇమీడియట్గా మేము హైకోర్టుకి కోఆపరేట్ చేస్తాం ఇటువంటి కోర్టులు తొందరగా ఎస్టాబ్లిష్ చేస్తే సత్వరంగా న్యాయం జరుగుతుంది తక్కువ డబ్బుతో న్యాయం జరుగుతుంది ఈ ఈ కక్షదాగురులకి అంటే క్లయింట్లకి అంటే సివిల్ కేసులో ఉండే ప్లయింటిఫ్లకి డిఫెండెంట్లకి కానీ క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్న ముద్దాయిలు కానీ ఎంతో దూరం వెళ్లకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్లకుండా దూరంగా ఉండే కోర్టులకు వెళ్ళకుండా తమ ఊర్లోనే జడ్జి గారు మొబైల్ కోర్టులో వచ్చి తగిన తీర్పులు ఇవ్వడం చేయడానికి ప్రయత్నం చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది దురదృష్టవసత్తు కరోనా వచ్చినందువల్ల అన్నీ ఆగిపోవడం జరిగింది అది మీకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఇది సత్తరంగా ఇమీడియట్గా ఈ గ్రామ న్యాయాలయాలు యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా మటుకు ఉన్న కోర్టులకి బరువు తగ్గుతుంది అది కాకుండా ఈ రెస్ట్ తగ్గుతుంది అది కాకుండా తక్కువ డబ్బుతో తొందరగా డిస్పోజల్ అయ్యే ఉన్నాయి ఈ ఈ చట్టం యొక్క ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లీ బార్గేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ప్లీ బార్గెన్ అంటే జడ్జి గారు ఫస్ట్ డేనే అడుగుతారు ఏమయ్యా నీ మీద ఇటువంటి అభియోగాలు ఉన్నాయి దీనికి నువ్వేమంటావు తప్పు ఒప్పుకుంటావా లేకపోతే ఒప్ప ఒప్పుకోకుండా నాట్ ప్లీడ్ గిల్ ప్లీడ్స్ నాట్ గిల్టీ అని చెప్పేసి అడ్వకేట్ని పెట్టుకుని ఫైట్ చేస్తావా అని అది ప్లీ బార్గెన్లో ఆ సదరు ముద్దాయి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఏదో అనుకో అనుకోని పరిస్థితుల వల్ల ఇలా జరిగింది అని అంటే క్షమించి వదిలిపెట్టే ఉన్నాయి లేకపోతే తక్కువ డబ్బుతో ఫైన్ చేసి వదిలిపెట్టే ఉన్నాయి లేకపోతే తక్కువ శిక్ష విధించి అతన్ని వదిలిపెట్టే ఉన్నాయి ఎందుకంటే అన్నన్ని రోజులు టైం వేస్ట్ చేసుకుండా వెంటనే తప్పు తమ తప్పును తెలుసుకుని కాలాన్ని వృధా చేయకుండా చేసాడు దాన్ని ప్లీ బార్గేన్ అంటారు అది కూడా ఇందులో మెయిన్ గ్రౌండ్ అనమాట ఈ గ్రామ న్యాయాలయాల్లో ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకొచ్చి ఈ జిల్లా కోర్టుల యొక్క బరువును తగ్గించి జిల్లా కోర్టులోని రెష్యను తగ్గించి ఏ ఊర్లో ఉండే గ్రామస్తులు ఈ అక్కడే సత్ర న్యాయం జరిగేటట్టు జడ్జి గారులు వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఈ కేసులన్నీ వినేటట్టు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఏడేళ్ల లోపల ఉండే శిక్షించే ప్రతి కేసు దొంగతనం కేసు కానీ పెట్టి అఫెన్సెస్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ కేసు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ క్రిమినల్ సైడ్వి అదేవిధంగా సివిల్ కేసుల్లోని మనీ ల్యాండింగ్ కానీ లేకపోతే ఈ గట్లు తగాదాలు లేకుండా లేకపోతే ఈ బావిలో నుండే వాటర్ని కన్జంప్షన్ చేస్తున్నప్పుడు జరుగుతున్న గొడవలు షేరింగ్ ఆఫ్ వాటరు వీటన్నిటిని కూడా సత్వరంగా సివిల్ కేసుల్లో కూడా ఇక్కడనే పరిష్కరించడానికి ఈ చట్టం ఉపయోగపడడానికి అవకాశం ఉంది దీంట్లో కోర్టు ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువ గ్రామస్తుల ఆదాయాన్ని మైండ్లో పెట్టుకుని ఈ చట్టాలు నిర్మించడం జరిగింది కాబట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ముందుకొచ్చి ఈ గ్రామ న్యాయాలయాలని ముందుకు తీసుకొస్తే ఎంతైనా సరే ఈ గ్రామస్తుల్లోని వ్యవసాయదారులు తెలుసో తెలియకో కొట్లాట్లు ఇరు కేసులు ఇరుక్కోవడము లేకుండా జిల్లా కోర్టుకు వెళ్ళి చాలా ఇబ్బంది పడకుండా ఉండడము డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉండడము ఉన్న ఊర్లోనే కోర్టులు వచ్చి తమ న్యాయాన్ని అందించడము అని జరిగే కాన్సెప్టు చాలా మటుకు సంతోషపడతారు కాబట్టి ఇది ఆశిద్దాము మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది తొందరగా ఇంప్లిమెంట్ చేస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ